గోదావరి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న బహిరంగ మద్యం విక్రయాలను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ మద్య నియంత్రణ పోరాట సమితి నిరాహార దీక్ష చేపట్టింది. కాకినాడ పట్టణంలో సూర్యారావుపేట జవహర్ వీధిలోని వివేక్ భవన్లో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు, ప్రధాన కార్యదర్శి హాషన్ షరీఫ్, కన్వీనర్ కాశీ బాలయ్య దీక్షలో పాల్గొన్నారు. సిటీ కన్వీనర్ కొయ్య జ్యోతి దీక్షలను ప్రారంభించి కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేసి ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు బహిరంగంగా నిర్వహిస్తున్నటువంటి మద్యం విక్రయాలను నిషేధించాలని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మద్య నియంత్రణ పోరాట సమితి నిరాహార దీక్ష ద్వారా కలెక్టరేట్లో ఈ యొక్క అల్టిమేటం లెటర్ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతూ ఉంది. సమితి ప్రధాన కార్యదర్శి అసలు షరీఫ్ గారు, కన్వీనర్ కాశీ బాలయ్య గారు ఈ రోజున ఈ నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మేము ప్రభుత్వం ఏం కోరుతున్నామంటే, మూతికి మాస్కులు ధరించి మద్యం అమ్మకాలని మీరు నిర్వహణ చేయిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ మద్యం సేవించిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో స్పృహ కోల్పోయి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చేరడానికి వారు పూర్తి కారకులు అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఈ బహిరంగ మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలి, ఈ కరోనా విపత్తు తొలగే వరకు కూడా. అదేవిధంగా ఈ దీపావళి సమయంలో బాణాసంచ మందుని మరి ఊరికి ఒకచోటనే ఒక ప్రాంగణంలో అనేక ఈ బాణాసంచ మందుల మీదటువంటి దుకాణాలు పెట్టి అమ్మకం ఎట్లాగైతే చేస్తామన్నారో అదే రీతిగా మీరు అనుమతించినటువంటి మద్యం దుకాణాలని ఊరికి ఒకచోట మాత్రమే ఒకే ప్రాంగణంలో ఈ మద్యం దుకాణాలు ఉండేటువంటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ మద్యాన్ని మీరు అమ్ముకుంటే మంచిది సమాజానికి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మద్యం రుగ్మతతో బాధపడుతున్నటువంటి వారికి డాక్టర్ సిఫార్సుతోటి ఈ ప్రభుత్వ వాలంటీర్ల ద్వారా వారికి మద్యాన్ని డోర్ డెలివరీ చేయించినట్లయితే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు రావు. కాబట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ విషయం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతోటి సమావేశాలు నిర్వహణ చేసి కరోనా నియమ నిబంధనలు ఆచరిస్తూ ఈ కార్యాచరణ సాధన కోసం ముందుకు వెళ్ళడం జరుగుతోంది. జగన్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం వారు హామీ ఇచ్చి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్యలు కూడా వారు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.